గుడివాడ టీడీపీలో కొత్త పంచాయతీ తెర మీదకొచ్చింది పార్టీ టికెట్ ఆశిస్తూ ఓ ఎన్ఆర్ఐ చేస్తున్నటువంటి హడావుడితో అక్కడ రావి వెంకటేశ్వరరావుతో కోల్డ్ వార్ మొదలైందట గతంలో ఇదే విధంగా వచ్చిన కొందరు కొన్నాళ్ల పాటు చర్చల్లో ఉన్నా తర్వాత సోదరులు లేకుండా పోయారు ఆ ఎన్ఆర్ఐ మాత్రం పక్కా దిగినట్టుగా కనిపిస్తోంది గుడివాడ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో అందరి కళ్ళు ఈ సీటు మీదే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడను ఎలాగైనా సరే తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ చూస్తోంది టీడీపీ అధినేతను ఆయన కుమారుణ్ణి ఓ రేంజ్ లో విమర్శిస్తున్న నానిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి సొంత సామాజిక వర్గంలోనూ మాజీ మంత్రిపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది కొడాలి నానిపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినా గుడివాడలో మాజీ మంత్రిని ఢీకొట్టే సమర్థుడైన నాయకుడు ఎవరనేది సైకిల్ పార్టీలో పెద్ద బ్లాంక్ సరైన అభ్యర్థి దొరకడం లేదని కోరుకుంటున్నారు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు కుడాలి ముందు రావి బలం బలగం ఏమాత్రం సరిపోదనే చర్చ పార్టీలోనే ఉందట ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ ను టీడీపీ బరిలోదించింది అవినాష్ పై స్థానికేతరుడు అనే ముద్ర వేయడం కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేనకు మల్లడంతో నాని గెలిచారు వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోంది అయితే ఆ ఆలోచనలకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థి అధిష్టానానికి తారసపడటం లేదట రకరకాల పేర్లు చర్చల్లోకి వస్తున్నా అవి వర్కౌట్ కావడం లేదు తాజాగా ఎన్ఆర్ఐ రాము గుడివాడలో ఎంట్రీ ఇచ్చారు ఇదే నియోజకవర్గానికి చెందిన ఆయన కొత్త సమీకరణాలతో అడుగు పెట్టారట రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పటికీ ఆయన భార్యది ఎస్సీ సామాజిక వర్గం ఆ కాంబినేషన్ గుడివాడలో వర్కౌట్ అవుతుందని టీడీపీ పెద్దల ముందు చర్చకు పెట్టారట రాము అధిష్టానం ఆయనకు ఏం చెప్పిందో ఏమో రాము మాత్రం టీడీపీ టికెట్ తనకే కన్ఫామ్ అని చెప్పుకొని తిరుగుతున్నారు పార్టీ పెద్దలు చెప్పబట్టే ఆయన గుడివాడలో తిరుగుతున్నారు అనేవాళ్లు ఉన్నారు ఏదో సాదాసీదాగా కాకుండా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రాము ముందుగా ఎస్సీ ఓట్లను టార్గెట్ చేస్తూ ఎస్సీ పల్లెల్లో పర్యటనలు చేస్తున్నారు చర్చిలకు వెళ్లి క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు అయితే టీడీపీ బ్యానర్ పై కాకుండా వ్యక్తిగతంగా కానుకలు ఇస్తున్నారు వెనిగండ్ల రాము కదలికలు కొడాలి నాని శిబిరంలో ఎంతటి చర్చకు దారితీశాయో కానీ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు క్యాంపులో మాత్రం సెగలు పుట్టిస్తోందట ఇప్పటికే ఓ వైపు పిన్నమనేని ఫ్యామిలీతో తలనొప్పులు ఉన్నాయని అనుకుంటే మధ్యలో లోహిత్ వచ్చి రావిని కొంత ఇబ్బంది పెట్టారట ఇప్పుడు రాము వంతు వచ్చిందని కలవరపడుతున్నారట టీడీపీకి చాలా కాలంగా అండగా ఉంటున్న తమను కాదని గతంలో కొడాలి నానికి టీడీపీ టికెట్ ఇచ్చినా ఏమీ అనలేదని గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారట ఇప్పుడు కూడా రాము పేరు చెప్పి సీన్ రిపీట్ చేస్తే టీడీపీలో తమకు గౌరవం ఏముంటుందని రావి వర్గం వాదిస్తోందట వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న రావికి రాము కదలికలు ఎంతమాత్రం నచ్చడం లేదట పైకి చెప్పలేకపోయినా టీడీపీ అధినేత తీరుపైన రావి గుర్రుగా ఉన్నట్టు సమాచారం ఇటీవల ఓ కార్యక్రమంలో రావి రాము కలిసి మాట్లాడుకున్నారు అక్కడేం ఒప్పందం జరిగిందో ఏమో ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుందా లేదా అని తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారట